శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం నవంబర్ ఇరవై నాలుగు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి ఉంది పునర్వసు నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది బుధవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది ఈ గదాయోగం చెడు ఫలితాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలలోపు ఆ ప్రయాణాల్లో వ్యతిరేక ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఐదు పెసలు గ్రీన్ కలర్ క్లాత్లో కానీ పేపర్లో కానీ కట్టుకొని అది దగ్గర పెట్టుకొని బయటకు వెళ్ళండి ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చాక దాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే ఈ గదా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది బుధవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం అనేది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ఎవరైనా సరే బండి మీద ప్రయాణాలు చేయాలంటే కారు మీద ప్రయాణాలు చేయాలంటే సాయంత్రం నాలుగు ఇరవై తొమ్మిది తర్వాత ప్రయాణాలు చేయండి ఆ ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు వృశ్చిక రాశిలో కుజుడి ఇంట్లో ఉన్నాడు బుధుడు కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల్లో ఉన్నవాళ్ళు ఆలోచించి అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవాలి జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి లేకపోతే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతైన గురువు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి కష్టపడి శ్రమతో ప్రతి పనిలో విజయం సాధించవచ్చు సాంఘిక కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు అనుకూలమని చెప్పుకోవాలి పుష్యమీ నక్షత్రానికి అధిపతి అయిన శని మకరంలో ఉన్నాడు కాబట్టి శ్రమ చేస్తే పన్నెండు రాసుల వాళ్ళు విజయం పొందే సూచనలు ఉన్నాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు పునర్వసు నక్షత్రం సాయంత్రం నాలుగు ఇరవై తొమ్మిది వరకు ఉంది ఈ పునర్వసు నక్షత్రం ఉన్న టైంలో నామకరణం సీమంత కార్యక్రమాలు చేసుకోవచ్చు కొత్తగా ఏమైనా విద్యలు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు దేవతా పూజలు చేసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు యాత్రలు చేయవచ్చు ప్రయాణాల పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దైవ దర్శనాలు చేస్తే మాత్రం అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా ఈ పునర్వసు నక్షత్రం ఉన్న టైం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల తర్వాత పుష్యమే నక్షత్రం వచ్చింది ఈ పుష్యమే నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు జాయిన్ అవ్వచ్చు సర్జరీలు చేయించుకోవచ్చు కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సాయంత్రం నాలుగు ఇరవై తొమ్మిది తర్వాత స్టార్ట్ చేయండి చాలా మంచిది అలాగే కొత్తగా ఏవైనా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలంటే కూడా ఈవినింగ్ రిపోర్ట్ చేస్తే ఈరోజు చాలా మంచిది ఫోర్ ట్వంటీ నైన్ తర్వాత రిపోర్ట్ చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే కోర్టు వ్యవహారాలకు అనుకూలం విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు కూడా ఈ పుష్యమి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ఇవన్నీ సాయంత్రం నాలుగు ఇరవై తొమ్మిది తర్వాత చేస్తే మంచిది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా ఓం గమ్ గణపతయ్యే నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళాలి ఇలా చేస్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో బుధహోర బలం ఎక్కువగా ఉంటుంది ఈ బుధహోర బలం ఉన్న టైంలో వాస్తు జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి మంత్ర విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం జాతక పరిశీలన చేయించుకోవటానికి అనుకూలం కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటానికి వ్యాపారంలో ముఖ్యమైన డీలింగ్స్ చేయటానికి బుధహోర మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో బలం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి